ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి అయితే మోసం చేయలేదు 100%. ఎవరిని చూసినా మేము జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏం జరిగిందో ఇంకా ఆ పైన దేవుడు తెలియాలి. కానీ జగన్మోహన్ రెడ్డి కట్టుకాలని మేము జగన్మోహన్ రెడ్డి అంటే ఉంటాం. అది ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మొత్తం జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నారు 100%. కింద పడ్డాం లేస్తాం, రేపొద్దున కొడతాం 100%. 2029లో జగన్మోహన్ రెడ్డి ముక్క మెంతారు అవుతారు. 6 నెలల్లో ఈ కూటమి అనేది చీలిపోయింది. ఇది 3 ముక్కలాట అయింది. ఈ పవన్ కళ్యాణ్, ఈ బీజేపీ మళ్ళీ 3 ముక్కలాట అయింది, మళ్ళీ రిపీట్ అయింది. ఏమొద్దు, జనాలకు భయం ఏమొద్దు. జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారు, పార్టీకి అండగా ఉంటారు, బాగుంటుంది. ఏమో ఇబ్బంది ఏం లేదు. గెలిచారన్న, ఎవరు ఓట్లు వేస్తే గెలిచారు? టీడీపీ వాళ్ళు వేసి, బీజేపీ వాళ్ళు వేస్తే పవన్ కళ్యాణ్ గెలిచారు. పవన్ కళ్యాణ్ సింగిల్గా ఏమైనా గెలిచారా? సింగిల్ గెలితే పోయినసారి చూడలేదా ప్రజలు? ఏమన్నా ఇప్పుడు వీళ్ళు డబ్బులు కొట్టుకుంటున్నారు. 2024లో ఇప్పుడు గెలిచారు, ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఓట్లు అయితే గెలిచారు? కానీ మా జెండా ఒకటే, మా నాయకుడు ఒకటే, మా గుర్తు ఒకటే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా జెండా వైఎస్ఆర్సిపి, మా గుర్తు ఫ్యాన్. మేము ఎవరి జెండాలు మొయ్యం, ఎవరికి ఓట్లు వేయం, అర్థమైందా? మా నాయకుడు ఒకటే, జగన్మోహన్ రెడ్డి. ఏం ఆయన చాలా చెప్తూ ఉంటాడు, చెప్తాడు. కానీ అమలు జరిగినప్పుడు ఆయన చేసింది అమలు జరిగింది అనేది మేము నమ్ముతాం. 2014లో చాలా చెప్పాడు అట్లాంటి, మరి మీకు తెలుసు అవన్నీ అమలు జరిగినాయా? ఫిగర్ మాత్రం చెబుతాం, పెద్ద ఫిగర్ చెప్పాడు. ఇవాళ పేపర్లు వచ్చారు, 16,000 వచ్చినాయి. మరి దాని గురించి ప్రజలు ఏమనుకుంటారు? మరి ఆయన చెప్పింది మొత్తం వదలాలి కదా, మరి ఆయన మొత్తం వదలడు. ఇప్పుడు 3 సార్లు చూసాం, 4వ సారి కూడా చూద్దాం మరి ఆయన పరిపాలన ఎట్లా ఉంటుందా అన్నది. ప్రజలు కూడా మంచి పరిపాలన రావాలనే కోరుకుంటారు. అది మరి ఆయన ఎప్పుడు 2014లో ఎన్ని వాగ్దానాలు చేశాడో, ఎన్ని ఇచ్చాడో అనుభవించిన ప్రజలకు మాకు తెలుసు. గతంలో ఏం చేయలేదంటారా? చంద్రబాబు ఏం చేశాడు ఆయనకి తెలుసు కదా, అనుభవించిన వాళ్ళు మాకు తెలుసు కదా. అది 150 సీట్లు ఉండేవాడికి 11 సీట్లు ఎందుకు వస్తాయి? అవన్నీ డ్రామాలే. డ్రామాలు వేసిన సంగతి వాళ్ళందరికీ తెలుసు, మరి ప్రజలకే తెలుసు, మరి వాళ్ళందరికీ తెలిసిన విషయం. అవన్నీ డ్రామాలు కాకపోతే 150 సీట్లు వచ్చినాయి, 11 సీట్లకు ఎందుకు పడిపోతాయి? ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు 100 పోయినా 100 పోయినా 50 అని రావాలి. అసలు ఒక్కొక్క ఏరియా మొత్తం తూడుచుకు పెట్టిపోయింది కదా. కృష్ణా జిల్లాలో ఒక్క సీట్ లేదు. ఒక్కడ గెలవాలి వైసీపీ వాడు, గెలిచారా? మరి కృష్ణా జిల్లాలో ఒక పక్కన కాకపోయినా ఒక పక్కన అయినా ఆయన మంచి చేసి ఉంటాడు కదా. ఇప్పుడు ఆయన మంచి చేయలేదు అనేవాడు ఎవడో కనపడలా. ఇప్పుడు అమ్మఒడి అన్నాడు, పెన్షన్ పెంచాడు, ఇంకోటి ఏదోటి ఆయన చాలామందికి మంచిగా చేశాడు. ఆ మంచి వలన ఆయనకి ఓట్లు వేస్తానన్న ధీమాతో ఆయన ఏవో చెప్పాడు, ఈయనయ్యే చెప్పాడు. ఆడవాళ్ళు వచ్చారు మాకే గుద్దేశారని వైసీపీ వాళ్ళంతా అనుకున్నారు. కానీ వీళ్ళు గుద్దిని సైకిల్కి గుద్దారు, వైసీపీకి గుద్దల. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇచ్చారు, మరి అమలు చేసే అవకాశం ఉందంటారా? ఇవన్నీ మనం చూసిన తర్వాతే చెప్పాలి ఆయన ఎంతవరకు చేస్తాడు అన్నది. ఇప్పుడు ఆయన చేసినాటికి బోళ్ళు అప్పులు చేశాడు అన్నాడు ఈయన. ఆయనకంటే ఎక్కువ పెట్టాడు ఈయన. ఆయన అప్పులు చేసినప్పుడు ఈయన అప్పులు చేయాలి. ఇప్పుడు అది కూడా మనం వేసి చూద్దాం. ఇప్పుడు ఆయన శ్రీలంక చేసినప్పుడు ఈయన ఏ లంక చేస్తాడు? ఆయన శ్రీలంకని ఇల్లేన్నారు కదండి. ఇప్పుడు ఆయనకంటే ఎక్కువ చేస్తాను అంటున్నాడు ఈయన. 3,000 4,000 చేస్తాను అంటున్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమౌంట్ ఇస్తాను అంటున్నాడు. 15 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళందరికీ 150 1500 ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆయనకంటే ప్రణాళికలు ఈయన ఎక్కువ పెట్టినప్పుడు, ఆయన అప్పు చేసినప్పుడు ఈయన అప్పు చేయకుండా ఎట్లా చేస్తాడో, దాటిని ఎట్లా అమలు చేస్తాడో చూద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ పథకాలు పెట్టడం వల్ల ప్రజలు అటే మొగ్గు చూపించారంటారా? అయ్యే లేదు, దానికంటే మోసం ఎక్కువ జరిగిందండి. కాకపోతే రుజువులు లేవు. క్రితం 14 సంవత్సరాలు నువ్వు ప్రభుత్వం చేసావు, ప్రతి వాడు నీకు తెలుసు. వాళ్ళందరూ ఆకట్టు పారుతాం కావు. 3-4 రోజులు ఎలక్షన్ ఉన్నందుక పోలీసు వాళ్ళు మార్చేసావు. నీకు కావాల్సిన వాళ్ళు నువ్వు వేసుకున్నావు. మొన్న జగన్ గారు పరిపాలన చేశారు, చేసినప్పుడు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఏంటి, ఈ డబ్బులు పంచడం ఏంటి, ఇది మరో శ్రీలంక అయిపోతుంది అన్నాడు. ఇప్పుడు ఆయనకి మించిన పథకాలు ఈయన ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఏమైపోద్ది ఈ రాష్ట్రం, ఏ లంక అయిపోద్ది? ఏదైనా కానీ నిజం మాట్లాడాలి. అది కార్పొరేటర్ అవనే, కార్యకర్త అవనే, రోడ్డు మీద నడిచేవాడు అవనే, ప్రజానాయకుడు అవనే, ఎంపీ అవనే, ఎమ్మెల్యే అవనే, ప్రధానమంత్రి అవనే, ముఖ్యమంత్రి అవనే, న్యాయం అనేది ఒకటి, వయసు అనేది ఒకటి ఉంటుంది. వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి. ఆలోచన చేయాలిగా, అతను కుర్రోడు, ఆయన ఏమైనా చేయగలడు. ఈయన వయసు ఎంత? 75 ఏళ్ళు. ఈయన ఏం చేయగలడు? మాట వరుసకి నీకు పదవి లేదనే ఉద్దేశంతో నువ్వు శ్రీలంక అయిపోతే, ఒక ముఖ్యమంత్రి పదవి ఆశించి ఈ 75 ఏళ్ల వయసులో ఒక జైల్లోకి వెళ్ళి వచ్చిన మనిషి మీద నువ్వు 70 మంది ఎమ్మెల్యేలు గెలిచాడు. ఒక జైల్లోకి వెళ్ళి వచ్చిన మనిషి మీద నువ్వు నిలబడి ఆయనకి 70 సీట్లు గెలిపించావు. తర్వాత సినిమా ఏమైంది? 51కి వెళ్ళింది. అంటే నీ పరిపాలన ఎంత
విధి విధానాలకు విరోధంగా ఉందో ఆలోచించుకోమను. అందుకేగా ఆయనకి 51 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఏనాడు కూడా జగన్కి ఇచ్చినంత గౌరవం మానవ జన్మలో ఏ మనిషి కూడా ఇవ్వడం. ఆడు ఇచ్చాడే అంటే అది మానవ జన్మకే అవమానకరమైన విషయం. జగన్ అన్నాళ్ళు పేద ప్రజలకి చేసిన పనులు ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎనీ రాష్ట్రం. ఈయన్ని చూసి కొద్దిగా మనసు మార్చుకున్న ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. అదే జరుగుతుంది. ఇప్పుడు ఈయన వచ్చాడు 3 గ్యాస్ బండ్లు ఇస్తారంటున్నాడు. మొన్న 1500 ఇస్తారన్నాడు. ఇప్పుడు 4 పిల్లలు ఉంటే 4 1500 ఇస్తారంట, 15,000. ఇప్పుడు ఇంట్లో వీళ్ళకి 50,000కి 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాడంట. ఎన్ని సంవత్సరాలకి ఇస్తానన్నాడు పింఛన్? 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాడంట. బస్సులు ఫ్రీ అంట. ఇవన్నీ ఇప్పుడు పథకాలు డబల్ అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మన జగన్ వివరించి చెప్పాడు, ఇక్కడికే నాకు సినిమా కాలిపోతుంది, నువ్వు ఇస్తానన్నాయి ఇస్తే దీనికి డబల్, నేనే అల్లాడిపోతున్నాను, నువ్వేమైపోతావో ఇక దేవుడే కాపాడాలి, నువ్వు గెలిస్తే మాత్రం అని కుండ బద్దలు కొట్టినట్టు ప్రజానీకానికి తెలియపరిచాడు. జగన్ జనం ఓడించలేదు. 3 పార్టీలు పెద్ద పార్టీలు కలిసి ఓడించారు జగన్. జగన్ కావాలని జనం ఓడించలేదు. జగన్ ఇవ్వాలి కాకుండా 2029 జగన్ ఉత్తర చేయమ్మా. అంతేనా జనం నవ్వడం మోసం చేశాడు జగన్? జనం నవ్వడం మోసం చేయలే. జగన్ కూడా జగన్ మోసం చేయలేదు. కాకపోతే బూతులు తిట్టుకోకూడదు రాజకీయ నాయకులు. వాళ్ళు బూతులు తిట్టారు, వీళ్ళు ఏం చేశారు? జనాలను చంపారు వీళ్ళు. అవునా కదా? రాజకీయం అంటే ఎలా చేయాలా? ఇలా తెలియలేదు. ఇది ఆంధ్ర వాళ్ళే కదా రాష్ట్రాన్ని పరిపాలించారు. తెలంగాణ ఆంధ్రాన్ని 3 రాష్ట్రాన్ని పరిపాలించారు. పరిపాలించిన వాళ్ళు ఎలా ఉండాలా? తెలంగాణలో ఎవడన్నా 3 రాష్ట్రాన్ని పరిపాలించాడా? అయినా వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు? పెదలు అప్పుడుగా చూసుకుంటున్నారు, ఎవడగలిసినని తిట్టుకుని కొట్టుకుంటున్నారా? ఈ ఎదవలు ముగ్గురు ఎదవలు ఎలా ముగ్గురుని రాష్ట్రాన్ని చూడాలయా? పెదలు కొట్టుకోకూడదు, అలాగే వాళ్ళ బూతులు తిట్టకూడదు. వాళ్ళు బూతులు తిట్టారు. జగన్ ఓడిపోలేదు. జగన్ వాళ్ళ బూతుల మంత్రులు ఉన్న వాళ్ళు వాళ్ళు ఓడించారు. పెదలు ఓడించలేదు జగన్. జగన్ వాళ్ళు ఓడించారు ముగ్గురు కలిసి. అవునా? జగన్ సింగిల్గా ఇప్పుడైనా సీఎం జగన్. అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ అది జనాలకి తెలియదు. అసలు జనాలు తెలియక జనాలకు అలా ఎక్కించారు వాళ్ళు. ఇప్పుడు ముగ్గురు చెప్పిన మాట అంటారు తప్ప ఒకటి చెప్పిన మాట అంటారు కదా ఎవడన్నా. అంటే జగన్ మీద ఎక్కువ పథకాలు ఇస్తాను. చంద్రబాబు నాయుడు పథకాలు ఇచ్చినాడు చూద్దారా? ఇచ్చినాడు. వాళ్ళ ఎంత ఇస్తారో ఎంత ఇస్తారో అప్పుడు జనాలు తెలుస్తుంది. అవునా కదా? ఐదు మీద సందగా కూడా పెట్టాడు. పెట్టిందా? పెట్టడం వల్ల పెట్టచ్చానా? పెట్టింది ఇచ్చిన తర్వాత జనం చెప్తారు. అవునా కదా? జగన్ ఇచ్చిన చేసేడా అది చంద్రబాబు ఇచ్చిన అన్నది జనంకి ఇంకొక 6 నెలలు పోతుంది తెలుద్దాం. 6 నెలలు తెలుస్తుంది. కాదోటి బూతులు తిట్టుకోకూడదు. వాళ్ళ 3 నాయకులు ఒకటే, చంద్రబాబు నాయుడు జగన్ అన్నవాళ్ళు 3 ఒకటే. వాళ్ళ లేబర్ తిడుతున్నారు. జగన్ లేబర్తో తిట్టించాడు చంద్రబాబు నాయుడు. అలాగని చంద్రబాబు నాయుడు కూడా లేబర్తో తిట్టింటే అలాగే వాళ్ళ పరువు పోతుంది. ముందు పక్క రాష్ట్రాన్ని పెట్టి నేర్చుకోవాలి మనవాళ్ళు. ఇక్కడ నుంచి అక్కడ పోయారు బతక. నాకు లేబర్ అంతానే. ఎందుకు పోయారు? ఇక్కడ తిరంగాక అక్కడ పోయారు. వాళ్ళు రేవంత్ రెడ్డి అంతయ్యా. రేవంత్ రెడ్డి ఏం చేశాడు? మంత్రి చేశాడా? ఏం చేశాడు? సీఎం అవ్వాడు. తిడుతున్నాడా? కొట్టిందాడు ఎవరన్నానా? వీళ్ళు మాట్లాడితే బూతులే. వాళ్ళు వస్తే బూతులు, వీళ్ళు వస్తే జనాన్ని కొట్టడం. ఏ రాష్ట్రం ఏం బాగుపడితే పోతే ఏం చేస్తారా? వీళ్ళు ఎలా కొట్టుకుంటుంటే ఉన్నవాళ్ళు పడితే ఏం చేస్తారా? ఏం చేస్తారు? ఉండరు. ఏంటంటే మనుషులు ఆ పని లేక ఆకలితో ఎడుతున్నారు. ఇక్కడ ఆతలడమ్మ శుభ్రంగా పరిపాలన చేసుకుంటున్నారు. కేసీఆర్ సీనియర్ ఏం కాదు, రాజకీయాల సీనియర్ తప్ప ఎప్పుడు సీఎం కాడ చేయలేదు. ఆయన అడుచక్క చేసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు కలిసి ఏం చేశారు? సిగ్గు ఉండాలా? మన పెద్దలు అక్కడ పోతున్నట్టు సిగ్గు ఉండాలి. వీళ్ళకి ముగ్గురికి సిగ్గు ఉండాలా? వీళ్ళు సిగ్గు ఎక్కడ వచ్చింది? వీళ్ళకి వాళ్ళు వస్తే ఏమి కొట్టడం, వీళ్ళు వస్తే ఆడ కొట్టడం, అదే రాజకీయం. అంటే ప్రజల వ్యతిరేకం ఉంది, దానివల్ల ఓడిపోయి జగన్ వ్యతిరేకం లేదన్నా. ఉంటుంది ఎలాగో 100% 30% ఉంటుంది, కానీ మరీ వ్యతిరేకం అయితే లేదు. కాకపోతే ఇంకా అన్నీ వాళ్ళు తిట్టడం బూతులు తిట్టడం జగన్కి నచ్చక నేను పక్క జగన్ పోయినా.